అమ్మగారు భోజనానికి రమ్మన్నారు. ఇక నీకు జుట్టు ఉండకూడదు. సరే నువ్వు వెళ్ళు. నేను ఈ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు యాక్షన్ తో చెప్తుంది. అదే యాక్షన్ నువ్వు చేయాలి. అదేమైనా పెద్ద విషయమా? నేను రెడీ. సరే మొదలు పెడదాం. పాపా నీ పేరేంటమ్మా? మైథిలి. సరే ఏం తరగతి చదువుతున్నావు? ఒకటో తరగతి. నేను నీకు నచ్చానా పాపా? ఓ నచ్చరే. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? వసుంధర అగు అగు.
పది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి తలనొప్పి తరచుగా వస్తుంది. డాక్టర్ తలనొప్పి నో ప్రాబ్లం, చెక్ చేస్తాను. ఇట్రండి ఇక్కడ పడుకోండి. ఇక్కడ నొప్పి ఉందా? ఉంది డాక్టర్. ఇక్కడ? నో. ఇక్కడ? అక్కడంతా ఏం లేదు. అటు తిరిగి పడుకోండి. ఇక్కడ నొప్పి ఉందా? అక్కడే లేదు డాక్టర్. ఇక్కడ? బ్లడీ రాస్కల్. రాస్కెలా? తండ్రి ఎవరో తెలియకుండానే పిల్లాడికి జన్మనిచ్చావట. రాస్కెల్ అంటే నువ్వా లేక నేనా? ఏంటి అలా చూస్తున్నావు? నా క్లినిక్ వచ్చిన ఏ ఆడవాళ్ళని ఒట్టి చేతులతో పంపించడం ఈ కృష్ణమూర్తి. ఉండు, మొగుడు లేని బాధని తీరుద్దాం అనుకుంటే దీనికి పోయి కోపడుతున్నావే. టీచర్, నేను ఈ జన్మ ఎత్తింది నీలాంటి ఆడవాళ్ళకి సేవ చేయడం. కాస్త వేణీళ్ళు పట్టుకొస్తారా? తలకి దెబ్బ తగ్గడంతో స్పృహ తప్పింది. కాసేపట్లో మామూలైపోతారు. మీరు చేయాల్సిందల్లా వేణీళ్ళతో అప్పుడప్పుడు కాపడం పెట్టండి. భయపడకండి, నేను వస్తాను. డాక్టర్, డోంట్ వరీ, ఏం పర్వాలేదు. ఇంజెక్షన్ చేశాను, రేపు పొద్దున్న వచ్చి చూస్తాను. ఉంటాను సార్. తిరుపతి అయ్యా, నువ్వు డాక్టర్ గురించి ఏమనుకుంటున్నావు? బంగారం లాంటి వారండి. పేదవాళ్ళకి ఆపదంటే ఆయన ముందుంటారండి. అది కాదురా, ఆస్తి అంతస్తులు కూడా తగినవాడు అనిపించండి. మన వసుంధర్ని డాక్టర్కిచ్చి చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావు? మీ ఆస్తి అంతస్తులకి డాక్టర్ గారు అల్లుడుగా వచ్చారంటే అది చాలా గొప్ప అండి. నువ్వు వెళ్ళి డాక్టర్ కబురు చెప్పు. అలాగేనండి. రమ్మన్నారట కదా, ముందు కూర్చోండి. తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నా కూతురు వసుంధర్ని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు? నాకు ఇప్పుడు పెళ్ళంటే? ఇప్పట్లో నాకు పెళ్ళొద్దని ఫోన్లో మీ నాన్నగారితో మాట్లాడడం నేను విన్నాను. నా కూతుర్ని చేసుకోవడం మీకిష్టమేగా? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను పెట్టి పుట్టుండాలి. ఎందుకైనా మీ అమ్మాయితో ఒక మాట. ఆ విషయం గురించి వదిలేయండి. నా కూతురు మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. అది అలా చెప్పండి, వచ్చే శుక్రవారమే వసుంధర్కి మీకు పెళ్లి. మీ ఇష్టప్రకారం చేయండి, వస్తానండి. మంచిది. ఇంతవరకు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏనాడు మీకు ఎదురు చెప్పలేదు. మన పెద్దమ్మాయి గౌరీ పెళ్లి తనకిష్టం లేకుండా మీ ఇష్ట ప్రకారమే జరిపించారు. ఇష్టం లేకపోయినా అతనితో కాపురం చేస్తోంది. అదే పరిస్థితి మన వసుంధరకి రాకూడదండి. ఎందుకైనా దాన్ని ఒక మాట అడగండి. ఏంటి? ఏంటి అడిగేది? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రాత్రిపూట పరగడుపుతో పడుకోకూడదు, కొంచెమైనా తిను వసుంధరా. ఏమ్మా, అక్క జీవితం నాశనం చేసినట్టు
నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? నేను ఆ డాక్టర్ ని పెళ్లి చేసుకోనమ్మా. నేనే చేయగలనమ్మా. మీ నాన్న గురించి నీకు తెలియదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? నా వల్ల అవుతుంది. నాకు అసలు పెళ్ళంటో జరిగితే అది ఆ కోదండంతోనే జరుగుతుంది. అది కాదని నన్న డాక్టర్ కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోను. ఎందుకు కుదరదు? నేను జరిపించి చూపిస్తాను. బలవంతంగా మీరు నా పెళ్లి చేయాలనుకుంటే మీకు మిగిలేది నా శవం మాత్రమే. రండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఏమిటి కోదండం, వసుంధర వాళ్ళ నాన్నగారితో మాట్లాడతానని చెప్పావు? ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే లేపుకుపోతానని కూడా అన్నావు? ఆయనేమో డాక్టర్తో నిశ్చితార్థం చేసి ఊరంతా శుభలేఖలు పంచుతున్నారు. నువ్వేంటి ఇలా మౌనంగా కూర్చున్నావు?